హాట్ హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ మాటలు లేదంటే గనక ఆ తర్వాత వచ్చిన కొన్ని నివేదికలు, రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు లేదా అసలు దేశంలో మిస్సింగ్ కేసులు, మహిళల మిస్సింగ్ అన్నటువంటిది సహజ సిద్ధంగా లేదా లైట్ తీసుకోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. వాటిట్లలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రేమ పెళ్ళి ఇవే ప్రధానం అన్నటువంటిది భావిస్తుంటారు. కానీ దేశంలో అదే నిజమైతే ఉమెన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, అదే సందర్భంలో అసలు మిస్సింగ్ కేసులు ఏ రకాలుగా ఉంటాయి, వీటికి సంబంధించి సుదీర్ఘకాలం నుండి స్వచ్ఛంద సంస్థ నడుపుతూ అలాంటి మిస్సింగ్ అయినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద పరిశోధనలు చేయడంతో పాటుగా ఒక జర్నలిస్ట్గా, ఆ తర్వాత ఆయా మహిళల రక్షణ కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ సంస్థ అధినేత రామ్మోహన్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అసలు ఈ మిస్సింగ్ కేసుల్ని ఎలా చూడాలి రామ్మోహన్ గారు? యాక్చువల్గా మిస్సింగ్ కేసు అనేది సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే పిల్లలు మిస్ అయినారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ పర్పస్ కోసం ఎందుకోసం మిస్ అయినారనేది ఫస్ట్ మనం తేలాలి. ఒకటి, రెండు ఏంటంటే ఈ మిస్సింగ్ కేసుల్లో మెజారిటీ కూడా తల్లిదండ్రులు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, రెండవది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి ఇష్టపడలేదు. ఇది ప్రాథమిక అంశంగా మనం చాలా రోజుల నుంచి మనం గమనిస్తున్నాము, దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కానీ సపరేట్గా ఒక టీము ఒక బృందం పోలీసులు ఆ గ్రామంలో పడి చుట్టుపక్కలకి వెళ్ళి ఆ అమ్మాయితో ఉన్న ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి ఇదంతా చైన్ లాగా ఒకదానికో దానికి లింక్ పెట్టుకుంటూ వెతకడానికి దే టేక్స్ మోర్ టైం. ఇంకోటి ఏంటంటే మ్యాన్ పవర్ కావాలి, మనీ కావాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ ట్రావెలింగ్ కావాలి, ఇవన్నీ మనకి ఎందుకు తలకాయని చెప్పి మీరే ఎతకండి తర్వాత చూద్దాం అన్నట్టుగా వాళ్ళు మెలకుండా ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల విషయం మగపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా తొందరగా ముందుకొచ్చి కేసు పెడుతున్నారు, కానీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కేసులు నమోదు చేయడానికి తల్లిదండ్రులు ఇంకా కూడా స్టిగ్మాగా ఫీల్ అవుతున్నారు. సమాజంలో అది ఒక చిన్న చూపు వస్తుంది, అమ్మాయి వెళ్ళిపోయిందంటే అనే అంశంతో వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. దాదాపు మనకు నమోదవుతున్న కేసులన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి పెట్టిన కేసులే, కానీ వాస్తవంగా ఇంకా పెట్టకుండా పిల్లలు మిస్ అయిన కేసులు దాదాపుగా 50-60% ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపడతారు. అంటే నమోదైన కేసులు చాలా తక్కువ అంటారు? ఎస్, నమోదవుతున్న కేసులు చాలా తక్కువ. చాలా విషయాలు మనం జోక్ ఏంటంటే మిస్ అయిపోయి 2-3 ఏళ్ళు అయింది, పిల్లవాళ్ళ తల్లిదండ్రులు పోలీసులు అనాథరైజ్డ్గా పిల్లల తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి తిరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడో చిక్కిన తర్వాత అప్పుడు 3 రోజుల కిందనే కేసు రిజిస్టర్ చేయడం, మళ్ళీ పట్టుకొచ్చామని చెప్పే కేసులు మరింత ఎక్కువ ఉంటున్నాయి. వీళ్ళు చెప్తున్న రికవరీ మిస్సింగ్కి రికవరీకి మధ్య అలా తేడా చూపిస్తారు, 200, 150 ఇదే చూపిస్తారు. లాస్ట్ టైం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా చూసుకున్నట్టయితే దాదాపుగా సంవత్సరం దొరకడం సంఖ్య 500 నుంచే ఉంది. అంటే అంతమంది దొరికారా, ఎప్పుడు మిస్ అయినారు, ఎప్పుడు దొరికారు, ఇది ఎక్కడా మనకు కనపట్లేదు. అంటే అర్థం ఏంటంటే చాలా మంది దొరికిన తర్వాతనే 10 రోజుల ముందు 1 రోజుల ముందుగా మిస్ అయినట్టు కేసులుగా దర్యాప్తు చేసినట్టుగా పట్టుకొచ్చినట్టుగా మళ్ళా ఫ్యామిలీకి ఒప్పగించినట్టుగా చూపిస్తున్నారు అనేది ఇది 100% వాస్తవం. రైట్. అంటే ఈ వెళ్ళిపోతున్నటువంటి మహిళలు ఇళ్లలో నుంచి సొంతగా వెళ్ళిపోతున్నారా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉంటుంటాయా? మా అనుభవంలో మనం చూస్తున్నట్టయితే దాదాపుగా వెళ్ళిపోతున్నారు అంటే దానికి ప్రధాన కారణం 2 కారణాలు. పెళ్ళైన వాళ్ళు వెళ్తున్నారు అంటే డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, అటు ఫ్యామిలీ దగ్గర నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం, ఇటు హస్బెండ్ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ కానీ అత్యవసర ఎక్కువగా ఉండటం వల్ల వెళ్ళిపోవడం అనేది ఒక అంశం, 1% అయితే ఎక్కడో కొంత పర్సంటేజ్ మాత్రం ఏదో కారణాల వల్ల భర్తతో ఉన్న కోపం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా వివాహేతర సంబంధాల వల్ల కావచ్చు విసిగిపోయి వెళ్ళిపోవడం అనేది కొంత పర్సంటేజ్ మాత్రమే మనం చూస్తున్నాం. అదేవిధంగా మేము ఆడపిల్లలు కానీ మిగతా పిల్లలు కానీ చూస్తుంటే చాలా మటుకు కూడా చూస్తుంటే ఒకటి మేజర్గా అంటే తల్లిదండ్రుల యొక్క లవ్ అండ్ అఫెక్షన్ లేకపోవడం వల్ల ఇతరులు వాళ్ళని దగ్గర తీసి చేరదీసి మాయ చేసి మోసం చేసి వెళ్ళటం వల్ల, ముఖ్యంగా ఆడపిల్లలు మనం చూసుకుంటే యంగ్ ఏజ్ ఆడపిల్లలు వెళ్తున్న వాళ్ళతో చాలామంది లవ్ పేరుతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది.
సో ఏదైనా కూడా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఒకటి ఫ్యామిలీ అనేది ఒకటి మనం చూసుకోవచ్చు. రెండోది వచ్చినప్పటికల్లా బయట వ్యక్తుల ప్రమేయం, అది లవ్ పేరుతో కానివ్వండి, ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేయడం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఉపాధి కానివ్వండి, వాటర్ మేబీ ఇట్లా తీసుకెళ్ళడం అనేది మనకు ఎక్కువ మనకు కనపడుతుంది. రైట్, అంటే ఇలాగ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో తల్లిదండ్రులు వాళ్ళు వెతికిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే పోలీసులు పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళకి తెలుస్తున్నదా? యాక్చువల్గా 80% కేసులు ఎఫ్ఐఆర్ మీద పరిశీలిస్తే మేము ఆ చుట్టుపక్కల బంధువులలో ఈ వారం రోజుల పాటు వెతికామండి, 10 రోజుల పాటు ఎంక్వైరీ చేశామండి, మాకు ఆచూకీ దొరకలేదు కాబట్టి మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాము అని ఎఫ్ఐఆర్లో రాస్తున్నారు. విశేషం అది ఎఫ్ఐఆర్లో రాసేటప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కంప్లైంట్లోనే పేర్కొంటున్నారు సోర్స్ డేట్ని వెళ్ళిపోయింది, మేము మా చుట్టుపక్కల ఇళ్లలోనో ఫ్రెండ్స్ ఇంట్లోనో బంధువుల ఇంట్లోనో ఉందని చెప్పి 2-3 రోజులు మేము వెతుక్కున్నాము, తర్వాత వాళ్ళ ఆచూకీ 4 రోజులు 5 రోజులు 6 రోజులు దొరకనందున మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు స్వయంగా రిటర్న్ గా రాసి కూడా ఇస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళంతా ఎత్తుక్కొని కొంతపాటు చివరికి ఎక్కడ హోప్స్ లేనప్పుడు అప్పుడు మాత్రమే కంప్లైంట్ ఇస్తున్నారు, అది కొంత పర్సంటేజ్ అనేది మనం గమనించాల్సి వస్తుంది. రైట్, అంటే ఇలాగ సాధారణంగా ఇళ్లల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి చెప్పుకోలేక ప్రేమ గురించిన, లేకపోతే కనుక ప్రేమ అనేటటువంటి దాన్ని ఇంట్లో వాళ్ళు అంగీకరించరని వెళ్ళిపోతున్నారా, లేకపోతే కనుక అవతలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎఫెక్షన్ ఎక్కువ ఉందని ఆశిస్తున్నారు వీళ్ళు? బేసికల్గా మనం చూసినప్పుడు తల్లిదండ్రులు లవ్ని యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి, రెండు మన విషయం తల్లిదండ్రులు తెలిస్తే తల్లిదండ్రులు బలవంతంగా ఇంట్లో నిర్బంధిస్తారు, బయటికి వెళ్ళినెవరు, మళ్ళా ఆ లవర్ని కలవడానికి అవకాశం కల్పించడం అనే భయము, లేదా కొన్ని సందర్భాల్లో మనం చాలా కేసులు చూసినట్టయితే ఇంకెవడో బంధువు ఉంటాడు వాడికి ఇచ్చి ముడి పెడతారేమో లేనిపోయింది అనే భయం వల్ల కూడా వీళ్ళు వాళ్ళతో వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనే దానితోనే ఎక్కువ మంది వెళ్తున్నారు. రేపు వాళ్ళకి తర్వాత అంటే ఈ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాకనో వాళ్ళని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉంటుంటాయి? ఒకటి బేసికల్ ఏంటంటే మనం చాలా మంది రిస్క్ చేసినప్పుడు అమ్మాయిల్ని లవర్ తీసుకెళ్ళిపోయి కొన్నాళ్ళు హైదరాబాద్లో తర్వాత ఎక్కడో ఎక్స్వై ఏరియాలో అట్టి పెట్టిన తర్వాత చివరికి వాడి బ్రోకర్ హౌస్ కు అమ్మేసేసి వాడు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిని వాళ్ళ సొంత ఊరిని ట్రేస్ చేయడం, ఫ్యామిలీని ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. అంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ కూడా ప్రకారం హోమ్స్ లో ఉండే పిల్లల్ని చాలా మంది హోమ్స్ లోనే అలా ఉండిపోతున్నారు, దొరికిన పిల్లలందరూ కూడా సంవత్సరాల తరబడి ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారని దాని మీద ఒక సర్వే కూడా చేయడం జరిగింది. టాటా సోషల్ సర్వీసెస్ వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళది సోషల్ సైన్స్ వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వేలో ఏం తెలియదంటే చాలా మంది తల్లిదండ్రులు మా అమ్మాయి పోయిందని కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మిస్సింగ్ చిల్డ్రన్ లిస్ట్ లో ఎతికితే ఎక్కడ కూడా ఎక్కడ ఏ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కనపడలేదు. ఈవెన్ దో మనం రిస్క్ చేసిన చాలా కేసుల్లో కూడా చూస్తే ఫ్యామిలీ నుంచి ఎక్కడ కంప్లైంట్ రావట్లేదు, ఒకటి. రెండు, ఈ అమ్మాయి కూడా తమ ఫ్యామిలీ పేరు చెప్పడానికి, అడ్రస్ చెప్పడానికి, ఊరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. వై? బికాస్ ఎందుకంటే కుటుంబంలో మళ్ళీ చేరనివ్వరు, రానివ్వదు, సమాజం కూడా మనల్ని చిన్న చూపు చూస్తుంది, కుటుంబాన్ని చిన్న చూపిస్తుంది అనే భయం అనేది ఒకటి వేలకుంటే తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడం, మా అమ్మాయి వెళ్ళిపోయింది లేచిపోయింది అని అంటే మా ఇంట్లో ఉన్నటువంటి రెండో అమ్మాయికి పెళ్లి కాదేమో, చుట్టుపక్కల సమాజంలో మనం చిన్న చూపు చూస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ముందు రావచ్చు. రైట్. ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్లకు సంబంధించి అందరికీ ఒక అయోమయం ఉండిపోయింది. 30,000 మందికి పైగా అదృశ్యమయ్యారు, 30,000 మందిని కూడా వ్యభిచార గృహాలకు పంపించేశారు, అమ్మేశారు అన్నటువంటిది నాడు జరిగినటువంటి ప్రచారం. ఆ తర్వాత ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి ఒక లిస్టు కేంద్ర గణాంకాల లెక్క ప్రకారం చూసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం దాదాపుగా రికవర్ అయ్యారు 900 మందో 950 మందో ఇంకా మిస్ అయ్యారు అన్నటువంటిది ఇచ్చినటువంటి లెక్క. ఇందులో ఏది ఫ్యాక్ట్ ఉంది? ఒకటి ఫ్యాక్ట్ మాత్రం ఏంటంటే నమోదైన కేసుల సంఖ్య మాత్రమే క్లియర్గా ఉంది. ఒకటి 30,000 మంది మిస్ అయినట్టే, మిస్ అయినట్లు చాలా మంది ఈ యొక్క వ్యభిచారం కోసం మాత్రమే తరలించబడ్డారనేది అబద్ధం. ఎందుకంటే మనకి రిస్క్ అయిన కేసులు కానీ మిగతా కేసులు చూస్తే ఇంత పర్సంటేజ్ మనకి ఎక్కడ కూడా గత 94-95 నుంచి ఎక్కడ కనపడలేదు, అది ఒకటి మనం గమనించవచ్చు. రెండోది వచ్చారంటే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, 4 ఏళ్ల లెక్కలు ఏదో ఇచ్చారో, ఈ లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే
ఏ ఇయర్కి ఆ ఇయర్ లెక్కేస్తున్నారు కానీ పాత ఇయర్ ఇయర్ కలిపారు లేదని ఎవరికి అర్థం కావట్లా. ఈ సంవత్సరంలో 1000 మంది మిస్ అయితే ఈ ఇయర్లో 1000 మందికి గాను 800 మందిని రిస్క్యూ చేశారు, రికవరీ చేశారు. ఈ 800 మందిలో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ విధంగా మనం చూసినట్టయితేనే క్లారిటీగా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఒక ముద్దంకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ పాత వాళ్ళు ఎంతమంది మిగిలారు, ఈ సంవత్సరం ఎంతమంది, ఈ సంవత్సరం ఎంతమంది తెచ్చారు లేవటం, క్లారిటీ లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజింగ్ గా అందరికీ ఉంది. ఎందుకంటే ఈ 900 మంది మాత్రం లెక్క చెప్తున్నారు. మరి వాట్ అబౌట్ 2000 వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 2019 ముందు ఎంతమంది మిస్ అయినారు, వాళ్ళ సంఖ్య ఏమైంది, వీళ్ళలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు. ఇది ఒక అయోమయానికి దారితీస్తుంది. రైట్. ఈ అమ్మాయిలు వెళ్ళిపోయారు లేకపోతే అమ్మాయిలను ఎవరైనా తీసుకుపోయారు అనేటటువంటి విషయానికి సంబంధించి వాళ్ళుగా కంప్లైంట్లు చేసేది ఏమైనా ఉంటుంటాయా మహిళలకు సంబంధించి, మమ్మల్ని మోసం చేశారు అనేటటువంటి టైప్లో? దాని మీదనే పెద్ద ఎత్తున మేము కూడా పోరాడుతున్నాం. ఎందుకంటే యాజ్ పర్ చట్టం ప్రకారం ఏమవుతుందంటే ఒక అమ్మాయి రిస్క్ చేశారు బాంబేలోను ఢిల్లీలోను లేకపోతే విజయవాడ రిస్క్ చేశారు, బట్ ఆ అమ్మాయి నేటివ్ వచ్చి శ్రీకాకుళము విజయనగరం అయింది. కానీ యాక్చువల్ ఏంటంటే ఈ అమ్మాయి ఇక్కడ రిస్క్ అయిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కేసు పెట్టాలి, నా మీద మా ఊళ్ళో బలాని వాడు నన్ను తీసుకొచ్చి ఇట్లా నన్ను ప్రేమించారని చెప్పి తీసుకొచ్చి బలాని చోట నన్ను సెక్చువల్ గా ఎక్స్ప్లాయిట్ చేశాడు, ఇట్లా నన్ను బలాని ప్రాంతాలకు తరలించాడు, చివరికి ఇక్కడ నేను రిస్క్ అయినాను కాబట్టి వీడి మీద చర్య తీసుకోమని కేసు పెట్టాలి. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మనం అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తీసుకోవట్లేదు, అమ్మ నువ్వు మిస్ అయినట్టే ఇక్కడ లేదు కాబట్టి తీసుకోమని అంటున్నారు. రెండు, ఇక్కడ పోలీసులు కూడా ఆ అమ్మాయికి రిస్క్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయం చెప్పట్లేదు. ఇది ఒక మేజర్గా మనకి ఉండిపోతుంది. అప్పుడేమవుతుందంటే ఇప్పుడు ఓన్లీ ఒక అమ్మాయి శ్రీకాకుళం నుంచి వచ్చిన అమ్మాయి రకరకాల ప్లేసుల్లో ఆ అమ్మాయి సెక్సువల్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉపయోగించుకోబడి 3 ఏళ్ళ ఏ బాంబేలోనో ఏ చెన్నైలోనో రిస్క్ అయితే ఆ రిస్క్ అయిన ప్రాంతంలో దొరికిన కస్టమరో లేకపోతే ఒక బ్రోతల్ ఓనరో మీదనే కేసు పెడుతున్నారు, వాళ్ళు ట్రాఫికర్ అని కేసు పెడుతున్నారు. అంటే ఆ అమ్మాయిని తీసుకొస్తున్నారు, ఏదో హోమ్లో పడేస్తున్నారు, ఈ సినిమా అయిపోయింది, మీరు రిస్క్ చేశామంటారు. బట్ ఎన్ని కేసులు నిలుస్తున్నాయి? మనం డేటా చూస్తే మన ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా తీసుకున్నట్టయితే 8% కన్విక్షన్ లేదు, 8% మాత్రమే కన్విక్షన్ ఉంది. అది దాటట్లా. కారణం ఏంటంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, బోతల ఓనరు అయ్యా నేను ట్రాఫికర్ని కాదు, ఐటీపీ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం 2, 3, 4 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో నేను నా ఆర్థిక ఇబ్బందుల కోసం ఏదో అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని వేరే వాడికి పడుకోబెట్టి ఆ డబ్బులతో నేను అంటే కమర్షియల్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ వ్యాపారాత్మక ధోరణితో నేను వ్యభిచారం చేశాను కాబట్టి నాది కొంత మేరకే తప్పు అని చెప్పి ఆమె తప్పించుకుంటుంది. ఆ ట్రాఫికర్ ఎందుకని ట్రాఫికర్ అంటే అర్థమైంది, యాజ్ పర్ 377 కానీ ఐటీపీ యాక్ట్ లో కానివ్వండి ఉంది, ట్రాఫికర్ అంటే ఏంటి, ఒక అమ్మాయిని ఒక చోట నుంచి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని వ్యభిచార గృహాలు కమ్మి తద్వారా డబ్బు చేసుకున్న వాడు ట్రాఫికర్ అంటారు. ఇక్కడ అది లేదు. కస్టమర్ ఏమో నేను కస్టమర్ని అని చెప్పి చివరికి తప్పుకుంటున్నాడు. ఆమెమో సార్ నేను ఓన్లీ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ మాత్రమే చేశాను ఆమెని, ఆమెను అడ్డం పెట్టుకుని ఏదో ఆమె 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు సంపాదించాను, నేనే ఆ అమ్మాయిని ఆ ఊరు నుంచి తీసుకురాలేదు, నేనే ఆ అమ్మాయిని కొనుక్కోలేదు, నేను అమ్మలేదు అని చెప్తుంది. సో ఏమో అయిపోతుంది, కేసు కొట్టేస్తున్నారు. సో ఈ విధంగా ఉంటుంది. కానీ యాజ్ పర్ చట్టం ఏం చెప్తుందంటే ఒక అమ్మాయిని రిస్క్ అయిన తర్వాత పెద్ద ఆమె కావచ్చు చిన్న ఆమె కావచ్చు రిస్క్ అయిన తర్వాత హోమ్లో ఉంచి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మనం ఆ అమ్మాయిని క్షుణ్ణంగా ఆ అమ్మాయిని మనము ఒకటి హోమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, రెండోది వచ్చి 164 ఏదైతే ఉందో 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఈ 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఫస్ట్ ఆ అమ్మాయి ఇంట్లో నుంచి ఎలా వచ్చింది, ఆ ఊరు నుంచి ఎవరి ప్రోత్సాహంతో వచ్చింది, ఉద్యోగం పేరుతో నా ప్రేమ పేరుతో నా పెళ్లి పేరుతో ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, అక్కడ ఏం జరిగింది, థర్డ్ పాయింట్ ఎక్కడికి వచ్చింది, అంటే అట్లా ఆ అమ్మాయి ఎక్కడైతే రిస్క్ అయిన ప్రాంతం దాకా ఉన్నటువంటి లింక్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చైన్ని మొత్తం రికార్డ్ చేసిన తర్వాత మొత్తానికి అరెస్ట్ వారెంట్ ఇస్తారు వాళ్ళు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఈ చైన్ లింక్ బ్రేక్ అవుతుంది. అప్పుడు బ్రేక్ అయినప్పుడు మాత్రమే అప్పుడు ఈ అమ్మాయి అసలు ట్రాఫికర్స్ ఎవరు అనేది తెలుస్తుంది. రెండు, ఈ అమ్మాయిని మనం 100,000 రూపాయలు విక్టిమ్ కాంపెన్సేషన్ ఇచ్చినా
పునరావాసం ఇచ్చిన వాళ్ళ ఊరికి పంపిస్తే అక్కడ ట్రాఫిక్ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయికి సేఫ్టీగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, హోమ్లో పెడుతున్నాం, ఎప్పుడో ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దుచ్చుతున్నాం. ఆ అమ్మాయిని లవ్ ప్రేమ పేరుతో లేపుకొచ్చినాడు ఎవడో వాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు. సో వాడి అమ్మాయి రాగానే ఈ అమ్మాయిని బెదిరించడం, కుటుంబాన్ని బెదిరించడం, గందరగోళం చేయడం, ఈ అమ్మాయిని బెదిరించి సాక్ష్యం చెప్పకుండా చేయడం, చివరికి మళ్ళీ ఆ అమ్మాయిని రీ ట్రాఫికింగ్ చేస్తున్నాడు. అంటే అస్సలు పునాదిలో నిజమైన ట్రాఫిక్ అన్నవాడు ఎవడు ఎక్కడున్నాడు అనేది పట్టుకోకుండా మనం పెరిఫెరల్స్ పై పైన దొరికేటువంటి కస్టమర్ని లేకపోతే ఆ బ్రోతల ఓనర్ని వీళ్ళ పట్టుకుంటాం వల్ల ఎక్కువ మంది ఈ మిస్సింగ్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ట్రాఫికింగ్ ఫర్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి కంటిన్యూనే అవుతున్నాయి. రైట్. దీనికి మామూలుగా ఇప్పుడు మీ దృష్టిలో ఆంధ్ర తెలంగాణలో చూస్తే ఇక్కడ ఎక్కువ ఉందా ఈ ట్రాఫికింగ్ వైపుకి డైవర్ట్ చేయడం, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉందా? యాక్చువల్గా మనం 2022 డేటా మాత్రమే మనకు వచ్చింది ఎన్సీఆర్బి డేటా ప్రకారం తెలంగాణ ఎక్కువ ఉంది. ఈవెన్ దో ట్రాఫికింగ్ కేసుల్లో కూడా మనం 4వ స్థానంలో పడిపోయినాం, తెలంగాణ 3వ స్థానంలోకి వచ్చింది. ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం 2, 1, 2లో ఉన్నాం, ఇప్పుడు మనం 4లోకి వచ్చాం. ఎన్సీఆర్బి డేటా ప్రకారం మిస్సింగ్లో కూడా ఐడెంటిఫై చేయడంలో కూడా, ఎందుకంటే మన స్టేట్లో కేసులు రిజిస్టర్ చేయట్లా. విశేషమైనటువంటి ఏంటంటే మన స్టేట్లో చాలా కేసులు మిస్సింగ్ కేసులు రిజిస్టర్ చేయట్లా. మీకు చిన్న ఉదాహరణ, విజయవాడ రైల్వే స్టేషన్లో దొరికిన పిల్లలు ఎవరైతే ఉన్నారో రైల్లో నుంచి పట్టుకున్నాం అంటున్నారు కదా, ఎఫ్ఐఆర్ రాయట్లా, మీరు వెరిఫై చేయండి ఒకసారి. వాళ్ళు మాత్రం పేపర్లో రాసుకుంటున్నారు చైల్డ్ లేని వాళ్ళు మిగతా, ఓ మేము 10 మందిని పట్టుకున్నాం, 7ని పట్టుకున్నాం, రిస్క్ చేసాం. ఏవయ్యా బాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టారా? లేదండి. మరి ఏంటండి పట్టుకున్నామండి, పట్టుకోగల పిల్లలు ఏడ్చారండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నళ్ళు కాకట్టా నుంచి ఒరిస్సా నుంచి వచ్చారండి, వాళ్ళ ఆధారాలు చూపించారండి, మళ్ళీ వెనక్కి ఎత్తుకెళ్ళారండి, అయిపోయి ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టలేదు. మళ్ళా ఇదే పిల్లలు 2 నెలలకో 3 నెలలకో ఇంకో కాంట్రాక్టర్ మళ్ళీ ఎత్తుకొని వస్తున్నాడు. కాబట్టి అంటే మన స్టేట్లో గతంలో కేసులు అనేది మిస్సింగ్ కేసులు నమోదు చేయడం తగ్గింది. కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ మిస్సింగ్ కేసులు ఎక్కువ ఉంటే మనం దిశ యాప్ అని ఆ యాప్ అని ఈ యాప్ అని పెట్టాం, ఉమెన్ కోసం ప్రొటెక్షన్ ఫోర్సులు పెట్టాం. కానీ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల, కేసులు ఎక్కువ అవడం వల్ల మన యొక్క పరువు ప్రతిష్ట పోతుంది ప్రభుత్వానికి అనేటువంటి ఆలోచనలు చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, నాట్ ఓన్లీ దిస్ తెలంగాణలో కూడా. అది ఒకటి. కానీ మనం యాప్లు పెట్టడం వల్ల, ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం వల్ల కేసులు కంప్లైంటింగ్ సిస్టమ్ పెరిగింది అని ప్రభుత్వం అనుకోవట్లేదు, అది ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే మనం ఇంత విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల ఆటోమేటిక్గా కంప్లైంట్ ఇవ్వడానికి జనం ముందుకు వస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు, ఇవ్వడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతుంది. అది ప్రభుత్వం చెప్పగలగాలి. అది ప్రభుత్వం చెప్పుకోలేక కేసుల సంఖ్య పెరిగింది కాబట్టి అవమానకరంగా ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చెప్పుకోవడం వల్లనే చాలా కేసులు ప్రభుత్వం కూడా భయపడుతుంది, కేసులు నమోదు చేయట్లేదు. పర్యవసానంగా అండర్లైన్ ఏదైతే ఆ చాప కింద నీరులాగా ఇష్యూ తీవ్రమవుతుంది. రైట్. అంటే మామూలుగా ఒక సిస్టమ్ ఉంటుంది, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కనుక కంప్లైంట్ ఇచ్చాక తీసుకోబోతే సదరు అధికారి మీద చర్య అట్లాంటిది, అట్లాగే ఇక్కడ ఈ మహిళల మిస్సింగ్ కేసులలో ఉండదా? అదే మన దౌర్భాగ్యం అంటే ఇంత మటుకు లేదు. ఎక్కడ ఏ ఆఫీసర్ మీద కేసు ఎందుకు తీసుకోలేదు, నువ్వు తీసుకోలేదు కాబట్టి నీ వైఫల్యం, నేను సస్పెండ్ చేస్తున్నాను లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నాను అనేటువంటి ఎక్కడా జరగట్లేదు, నా నోటీస్కి రాలేదు, నేను ఎప్పుడు గమనించలేదు. ఏదైనా కోర్టు మొట్టిగా వేస్తే మళ్ళీ ఎత్తుకుతున్నామని తీవ్రంగా ఎక్కడో తీసుకొచ్చి ఎప్పుడో ఎత్తుకొచ్చి ఎప్పుడో ఏదో చేస్తున్నారు తప్పితే మిస్సింగ్ కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు అని. ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే షాయి గారు, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్స్ పెట్టారు. దాన్ని పెట్టిన తర్వాత మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ 1,00,000 రూపాయలు డబ్బులు ఫండ్ ఇచ్చింది, నిర్భయ ఫండ్ కింద అలాట్ చేసింది. మన స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 13 జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ పోలీస్ యూనిట్స్ ఏర్పాటు చేశారు సక్సెస్ఫుల్గా. సెకండ్ ఏంటి, మరో 13 జిల్లాల్లో మనం 26 చేసాం కానీ మరో 13 జిల్లాల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు, కానీ అఫీషియల్గా ఇంకా ప్రకటన చేయలేం. మిగతా 13 జిల్లాల్లో కూడా ఏహెచ్యులు ఏర్పాటు చేస్తారని ప్రకటన ఇవ్వలేం. రెండో అంశం ఏంటంటే దీంట్లో మన దేశంలోనే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏహెచ్యుటీలకి పోలీస్ స్టేషన్ హోదా ఇచ్చారు, డిజిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్ హోదా ఇచ్చారు.
అంటే ఏంటి, ఏహెచ్డి యూనిట్ నేరుగా కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది, చార్జ్షీట్ దాఖలు చేస్తుంది, అదేవిధంగా ఎంక్వైరీ చేస్తుంది, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేయటమే కాకుండా ఆ కేసు ఫాలో అప్ చేసుకుంటూ కన్విక్షన్ తీసుకెళ్ళాలి. ఇది ఏహెచ్డి యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. కానీ మనం చూసుకున్నట్టయితే ప్రతి చోట ఇప్పటికీ ఇన్ఛార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఇన్ఛార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎందుకంటే మన చట్టంలో చూసుకున్నట్టయితే కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి మాత్రమే పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అన్ని మహిళా పోలీస్ స్టేషన్కి అటాచ్ చేశారు, స్టేషన్లోనే చిన్న రూమ్ ఇచ్చారు. కానీ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎవరైతే ఉన్నారో దానికి ఇన్ఛార్జిగా పెట్టారు. ఎస్ఐలు ఇద్దరు ఎస్ఐలు ఇచ్చారు, హెడ్ కానిస్టేబుల్ ఇచ్చారు. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళెవ్వరికి కూడా, మేము రీసెంట్గా స్టడీ కూడా చేసాం, ఎవ్వరికి కూడా కేసు నమోదు చేయాలి మీరు అని చెప్పట్లేదు, చేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వట్లేదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అబ్బాయి రిస్క్కి వెళ్ళాలి, రైడింగ్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు వెనక పరిగెత్తడం తప్పితే నేరుగా కేసు ట్యాకిల్ చేయట్లేదు, నేరుగా ఎఫ్ఐఆర్ రాయటం లేదు, అదేవిధంగా చార్జ్షీట్ ఫైల్ చేయట్లేదు, ఇన్వెస్టిగేషన్ కూడా చేయట్లేదు. ఇది ఒక మన చాలా బాధాకరమైన విషయం. ఏహెచ్డీలు ఉండి దేశంలోనే మొట్టమొదటిసారిగా మనమే అన్ని ఏహెచ్డీలకి పోలీస్ స్టేషన్ డిజగ్నేషన్ కల్పించాము, కల్పించి కూడా యాక్టివేషన్ చేయడంలో ఇంకా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పైగా ఇప్పుడు మనం ఉన్న అధికారులందరూ కూడా అక్కడ ఏహెచ్డీ నియమించబడ్డ వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో శిక్షలాగా ఫీల్ అవుతున్నారు. ఓన్లీ వీళ్ళు చైల్డ్ లేబర్ని పట్టుకోవడం కోసమో వీటి కోసమో నియమిస్తున్నారు తప్పితే కేసులు, మిస్సింగ్ కేసులు వీళ్ళే చూడాలి. ఈ మిస్సింగ్ కేసులను పరిశీలించి ఆ మిస్సింగ్లో నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుని ట్రీట్ చేసి దాని ప్రకారం మళ్ళీ ఎఫ్ఐఆర్లు కట్టుకొని దాని ప్రకారం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం ఛార్జ్షీట్ వేసి ఇవన్నీ ప్రాసెస్ చేయాలి. అంటే ఏహెచ్డీలు మాత్రమే స్పెషల్ పవర్స్ ఇచ్చారు. ఎందుకంటే జనరల్ పోలీస్ స్టేషన్లో రకరకాల పనులు ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి వీళ్ళకి మాత్రమే ఈ మిస్సింగ్ చిల్డ్రను హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఏహెచ్డీలకు మాత్రం అప్పచెప్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ చట్టం చేసింది. మరి అది మన దగ్గరే కాదు, అది చోట అట్లా కాదు పరిస్థితి. అది టైటన్ చేసి సక్రమంగా వినియోగిస్తే ఎప్పుడు కేసులు అప్పుడు తీసుకుంటారు, ఎప్పటికప్పుడు విచారించుకుంటారు. స్పెషల్ టీమ్ 8 మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, 8 మంది స్టాఫ్ ఉన్నారు సక్రమంగా పనిచేయడానికి, కేసులు తత్పరన ఫాస్ట్గా ఐడెంటిఫై చేయడానికి కూడా వీలు అవుతుంది. ఎందుకంటే స్టాఫ్ని రిక్రూట్ చేశారు కానీ వాళ్ళకి వర్క్ అలాట్మెంట్ జరగలేదంటారా? అసలు వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పట్లేదు వాళ్ళకి. రెండు, శిక్షణ పట్ల ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి కేసులు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ప్రీ రిస్క్ పోస్ట్ రిస్క్ ఏం చేయాలి, ఇలాంటివన్నిటి వాళ్ళకి ఏం అవగాహన లేదు. వాళ్ళకి ఇచ్చిన ఓరియంటేషన్ అంతా కూడా ఓన్లీ స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పండి, మీరు ట్రాఫికింగ్ అంటే ఇది 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 చెప్పండి, ఇలాంటివి మాత్రమే చూస్తున్నారు తప్పితే, లేదా నిఘా కాలేజీలు బయట కాసేపు నుంచోండి, ఆ గర్ల్స్ కాలేజీ ఈ గర్ల్స్ కాలేజీ ముందు అట్లా నుంచొని అబ్జర్వ్ చేయండి, ఈ టీచర్స్ని పట్టుకోండి, ఇలాంటి పని చేస్తున్నారు పాపం సక్సెస్ఫుల్గా. కానీ ఇవి నేరుగా ఇన్వెస్టిగేషన్ చేయడం కానివ్వండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానివ్వండి, ఇది చేయట్లేదు. రైట్, ఈ ప్రీ రిస్క్ పోస్ట్ రిస్క్ అంటే ఏంటి అసలు? అది అంటే ఒక రిస్క్ ఆపరేషన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ప్రీ రిస్క్ అంటాం. పోస్ట్ రిస్క్ అంటే రిస్క్ అయిన తర్వాత ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అయిపోయిన తర్వాత ప్రీ రిస్క్లో ఏం చేస్తాము, ఫస్ట్ ఆ అమ్మాయి ఎక్కడ ఉందనేది ఇంటెలిజెన్స్ ద్వారా గ్యాదరింగ్ చేయాలి. అది కూడా ట్రైనింగ్ ఉంది. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎలా ఉపయోగించాలి, ఎవరిని పట్టుకోవాలి, దాంట్లో సాయి గారు మీరు రకరకాల ఛానల్లో పనిచేసిన మనం చాలా రిస్క్ చేసాం కదా, ఆ రిస్క్ కేసుల్లో మనమే ముందుగా డబ్బులు ఆఫర్ చేయటం పోలీసు వాళ్ళ ద్వారా, ట్రాప్ చేయటం, మనం రిస్క్ చేయటం, ఇది ఒకటి. ఇది ప్రీ రిస్క్లో భాగం. ఆ ట్రాప్ చేసేటప్పుడు ఆలోచించుకోవాలి, ఎక్కడ ట్రాప్ చేయాలి, ఈ ట్రాపింగ్ ఇప్పుడు ఎవరెవరు ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవిడెన్స్ సాక్ష్యం ఎవరైనా దగ్గర పెట్టుకోవాలి, సాక్ష్యానికి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వీలుగా, అదేవిధంగా ఎక్కడ హోమ్ ఇమీడియట్లీ వాళ్ళని హోమ్లో పెట్టాలంటే ఎక్కడ హోమ్స్ రెడీగా ఉన్నాయి, హోమ్లో సరైన వసతులు ఉన్నాయా లేవా, ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కౌన్సిలర్స్ ఎవరు అందుబాటులో ఉన్నారు, ఇవన్నీ ప్రీ రిస్క్లోకి వస్తాయి. పోస్ట్ రిస్క్ వచ్చిన తర్వాత రిస్క్ అయిపోయిన వెంటనే ఆ అమ్మాయిని ఆ ట్రాఫికర్ని ఇద్దరిని కలవనీయకూడదు, 1. 2, ఆ అమ్మాయికి ఆ హోమ్లో పెట్టాలి, ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వాలి,
ఇమ్మీడియట్లీనే ఎఫ్ఐఆర్ రాయకూడదు, కావాలంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కానీ డైలీ రాస్తుంది, కేసు డైలీ రాయి. తర్వాత అమ్మాయి కొంచెం విశ్రాంతి ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఆ అమ్మాయి చేత వివరాలు కనుక్కొని ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాయాలి. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత 10 రోజులు 15 రోజులకు అమ్మాయి మళ్ళీ ఇంకో కట్ చెప్తుంది, ఇంకో వాస్తవం చెబుతుంది. అప్పుడు మనకు చాలా సందర్భాలు ఎదుగుకోండి, ఇట్లా కాదు ఇలా కూడా జరిగింది, ఇంకా ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారంటే సెకండ్ ఎఫ్ఐఆర్ రాయడానికి ఒప్పు, రెండే సెకండ్ ఎఫ్ఐఆర్ రాయకూడదంటే ఒకటే ఎఫ్ఐఆర్ అంటారు, కానీ చట్టం లెక్కలేదు, సెకండ్ ఎఫ్ఐఆర్ కూడా రాయొచ్చు. లేదా ఆ అమ్మాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కోర్టులో పిటిషన్ వేస్తాడు, సార్ ఈ అమ్మాయి దగ్గర చాలా సమాచారం ఉంది కాబట్టి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, చేస్తే ఇంకా కొంతమంది గ్రూపు మొత్తం బయటకు వస్తారని చెప్పి ఆ అమ్మాయికి మెంటల్ గా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మ్యాచ్ షెడ్యూల్ ప్రవేశపెట్టి మొత్తం ఆ అమ్మాయి జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎలా ముగింపు దాకా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అక్కడి నుంచి తర్వాత ఈ కేసులో ఇంకా ఏమున్నాయి, ఒకటే కాదు ఓన్లీ మన ట్రాఫికింగ్ గురైంది కాదు, ఆ అమ్మాయిని కొట్టారా తిట్టారా, కుట్టితే దానికి ఒట్టి మీద దెబ్బలున్నాయి లేదా, సో ఇమీడియట్లీ మెడికల్ చెకప్ చేయించాలి. ఆ మెడికల్ చెకప్లో పాటు మెంటల్ హెల్త్, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మెంటల్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి, ఆ మెంటల్ హెల్త్ లో ఈమె ట్రోమా కండిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా డాక్టర్ చేత శరీరం మీద గాయాలు దెబ్బలు కానీ లేకపోతే సిగరెట్తో ఉన్నాయా లేవా, తర్వాత ఎస్టిడి సుఖవ్యాధులు ఉన్నాయా లేవా కూడా టెస్ట్ చేయించాలి. ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళ రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్ అంటే తీసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ సబ్మిట్ చేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ అమ్మాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మన విక్టిమ్ కాంపెన్సేషన్ ఇవ్వడానికి వీలుగా ఈ అమ్మాయికి ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాపీ తెప్పించాలి. ఎఫ్ఐఆర్ తీసుకుని జిల్లా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి ఎఫ్ఐఆర్ తో పాటు ఈ అమ్మాయికి లెటర్ ఉంటుంది సబ్మిషన్, ఆ లెటర్ రాయించి దానికి ఇస్తే వీళ్ళు డిఎల్ఎస్ఏ వాళ్ళు విక్టిమ్ కాంపెన్సేషన్ కింద వితిన్ 10 డేస్ లోపల ఇవ్వగలిగితే విక్టిమ్ కాంపెన్సేషన్ కింద 100,000 రూపాయలు ఇస్తారు ఎనీ విక్టిమ్, ఫస్ట్ 100,000. అదే అమ్మాయి ఎస్సీ ఎస్టీ అయితే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అమౌంట్ వస్తుంది, అదే అమ్మాయి 18 ఏళ్ళ లోపల అయితే ఇంకా డబుల్ అమౌంట్ వస్తుంది, అదే అమ్మాయికి ఇప్పుడు 22, ఆ అమ్మాయి రిస్క్ అయ్యి ఆ అమ్మాయి వ్యభిచారానికి బలవంతంగా నెట్టబడింది 16 ఏళ్ళకు, అది పరిగణలో తీసుకుంటే ఇంకా డబుల్ వస్తుంది. ఆ అమ్మాయి మీద కాల్చిన మచ్చలు దెబ్బలు గాయాలంటే 25,000 ఎక్స్ట్రా ఇస్తారు, అదే ఆ అమ్మాయి మెంటల్ ట్రోమాలో ఉందంటే ఇంకో 50,000 ఎక్స్ట్రా వస్తుంది, సో అమ్మాయి సుఖవ్యాధులు ఉన్నాయంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తాయి. ఇవన్నీ కలిపి 1 లాక్ టు నిజంగా 7 to 8 lakhs దాకా కాంపెన్సేషన్ కి ఇవ్వడానికి వీలవుతుంది. సో ఆ అమ్మాయి ఇది ఒకటి మేజర్ వాళ్ళు చేసిన పని. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ అమ్మాయిని హోమ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించాలి, ఆ హోమ్ వాళ్ళు చెప్పి మళ్ళా ఐటీపీ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ కానీ బి కానీ ఉందో అది వేయాలంటే ఈ అమ్మాయి హౌస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది ఎవరు చేస్తారు, సెక్షన్ 17 ఏ ప్రకారం డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, త్రూ కోర్టు ఇస్తుంది వాళ్ళకి, కానీ వీళ్ళు పిటిషన్ వేయాలి సార్ హోమ్ ఇన్వెస్టిగేషన్ 17 ఏ కింద చేయించండి అని మ్యాజిస్ట్రేట్ ఇవ్వాలి. మ్యాజిస్ట్రేట్ డిపిఓని అడుగుతాడు, లేదా సెక్షన్ 17 బి ఏం చెప్తుంది, ఎనీ ఎన్జిఓ ట్రాఫికింగ్ లో పనిచేస్తున్న ఎనీ ఎన్జిఓ కూడా ఎంక్వైరీ చేయమంటారు. దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ ప్రకారం ఎన్జిఓ వెళ్ళి అంటే కుటుంబ సభ్యులే దీనికి కారణమా, కుటుంబం పక్కన వాళ్ళ కారణమా, ఎవరు కారణం, ఎందుకు ఆ ఇంట్లో నుంచి వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది, అదే తల్లిదండ్రుల ఫోటోలు ఇవన్నీ కలెక్ట్ చేసి నేరుగా మ్యాజిస్ట్రేట్కి ఇస్తారు. రేపొద్దున ఈ అమ్మాయిని ఒప్పు చెప్పినప్పుడు ఆ వివరాల ప్రకారం బేస్ చేసుకుని అవసరాలకి ఒప్పించుకోండి. సో ఇదంతా ప్రాసెస్, ఇవన్నీ పోస్ట్ ఇష్యూ ఆపరేషన్లో ఉంటాయి. తర్వాత ఇంకేమన్నా ఎక్స్ట్రా మళ్ళీ పెట్టాలంటే ఆ అమ్మాయికి లీగల్ సపోర్ట్ కావాలంటే డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ పిటిషన్ వేయాలి, ఈ అమ్మాయికి ఇంకా అన్యాయం జరిగింది లీగల్ సపోర్ట్ కావాలి, లీగల్ లాయర్ని ఇవ్వండి చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా పోస్ట్ ఇష్యూలో ప్రాసెస్లు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవాలి అప్పుడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే విక్టిమ్కి విక్టిమ్ కాంపెన్సేషన్ అందుతుంది అన్నమాట, అదేవిధంగా విక్టిమ్కి విక్టిమ్ ప్రొటెక్షన్ విట్నెస్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఉన్నాయి, అది డిఎస్పి ద్వారా ఈ అమ్మాయి బయటకు వస్తే ట్రాఫిక్ అసలు బయట ఉన్నాడు కాబట్టి దానివల్ల ఈ అమ్మాయి భయము ప్రమాదం అపాయకరం ఉందని చెప్పి డిఎస్పి ఎంక్వైరీ చేసి పిటిషన్ వేస్తాడు కోర్టులో, కోర్టు వాళ్ళు ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఆ ప్రొటెక్షన్ మహిళా పోలీసులను ఎవరో కొన్నాళ్ళ పాటు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో విక్టిమ్ కాంపెన్సేషన్ విక్టిమ్ ప్రొటెక్షన్, సో దాంతో పాటు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయో లింకేజెస్ బిల్ కూడా మొత్తం ఆఫ్టర్ పోస్ట్ దాంట్లో జరుగుతుంది అన్నమాట, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి, అవి తెలుసుకోవాల్సిన అవసరం వీళ్ళకి చాలా మటుకు. రైట్, మీ ఇన్నేళ్ల అనుభవంలో ఇలాక ఇంత ప్రొసీజరల్గా సిస్టమేటిక్గా జరిగింది ఎన్ని ఉండొచ్చు, మీరు రెస్క్యూ చేసింది ఎంతమందిని ఇంత సిస్టమేటిక్గా జరిగింది ఎన్ని ఉండొచ్చు?
దాదాపుగా 1500 మంది పైన మేము రెస్క్యూ చేశాం. సిస్టమేటిక్ గా జరిగిన చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 20-30 ఉంటాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమంటే మనం ప్రవేశపెట్టడం మటుకే మనం పని జరుగుతుంది, కానీ ఆ తర్వాత ప్రాసెస్ లో మనల్ని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. అది ఒక మేజర్ గా ఉంటుంది మన దగ్గర రానివ్వరు. రెండోది ఏంటంటే, ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ఏం చెప్తారంటే వచ్చినప్పుడు యాక్చువల్ గా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఎన్జిఓ కానీ ఒక సోషల్ వర్కర్ సపోర్ట్ సర్వీస్ తీసుకోవాలి, కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసు ఉంది, ప్రతి పోక్సో కేసులో కూడా కంపల్సరీ సోషల్ వర్కర్ సపోర్ట్ ఉండాలి, కానీ ఎక్కడ ఉండదు. సోషల్ వర్కర్ని లింకేజ్ చేయాలి, ద పోలీస్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ డీసీపీ యూనిట్ చెప్పి ఒక సోషల్ వర్కర్ని అపాయింట్ చేయించాలి. ఈ సోషల్ వర్కర్ ఆ అమ్మాయికి సపోర్ట్ సర్వీసెస్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు కేసు ఏ స్టేజ్లో ఉంది చెప్తూ ఉండాలి, కానీ జరగదు. ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడేమవుతుందంటే కేసులు నమోదు చేయడం మటుకు ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఒకసారి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి మ్యాజిస్ట్రేట్ ద్వారా కోర్టు హోము పంపించిన తర్వాత ఇక వాళ్ళ చేతులు దులుపుకుంటారు, వాళ్ళ పని ఏముండదు. ఇక వాళ్ళు ఇన్వాల్వ్ కానే కాదు, మళ్ళా వాయిదాలకు వస్తే సంవత్సరం 2 ఏళ్ల తర్వాత వాయిదాకు వస్తుంది. చాలా సందర్భాల్లో వేరే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ బ్రోకర్లు వాళ్లే వచ్చి పిటిషన్ వేసి ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పి వెనక్కి తీసుకెళ్తుంటారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ పిటిషన్ ఇస్తారు వేసి అమ్మాయి కాదు ఇవ్వము అని చెప్పి చెప్పి వేయించాలి, కానీ అవి కూడా జరగట్లేదు. అంటే ప్రాసెస్ ప్రకారం ఏవి జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏహెచ్డీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు స్ట్రెంగ్త్ అయింది కాబట్టి దిస్ రెస్పాన్సిబిలిటీ టేకెన్ బై ఏహెచ్డీ. ఎందుకంటే ఏహెచ్డీ ప్రత్యేకంగా వీటి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏహెచ్డీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇదే కాబట్టి ఈ ఏహెచ్డీ కమిటీలో ఎన్జిఓ కూడా మెంబర్గా ఉంటాడు కాబట్టి ఈ ప్రాసెస్ చేయడానికి వీలు. రైట్. రాష్ట్రంలో మ్యాక్సిమం ఏ ప్రాంతాలలో ఈ ట్రాఫికింగ్ వైపుకి మళ్లించిన కేసులు ఉన్నాయి ఎక్కువ? మనం లెక్క చూసుకుంటే ఒకటి రాయలసీమ ఉంది. అయితే రాయలసీమలో మనం చూసుకున్నప్పుడు ఓన్లీ ఒక కమ్యూనిటీ మెజారిటీ కనపడుతుంది ఎక్కువ. ఆ తండాలు ఏవైతే ఉన్నాయో ఆ తండాలు ఏరియాలు పర్టికులర్లీ వాళ్ళు కొన్ని ఏరియాలు మనకు కనపడతారు. పూనాలో కానివ్వండి, బాంబేలో కానివ్వండి, ఎక్కువ ఢిల్లీలో కొంతమంది ఉంటారు ఎక్కువ, పూనా బాంబే ఈ ఏరియాలో ఎక్కువ మన రాయలసీమ అందరూ కనపడతారు. కానీ మనం ఎక్కువ చూసుకున్నట్టుగా ఇటు కులాలతో కానీ ఒక వీరితో సంబంధం లేకుండా మెజారిటీ మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ట్రైబల్స్ కానివ్వండి, ఈస్ట్ గోదావరి మనకి మెజారిటీ కనపడుతుంటారు. తర్వాత ప్లేస్లో మనం చూసుకున్నట్టయితే ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. విజయవాడ వచ్చినప్పటికల్లా మనకి ట్రాన్సిట్ పాయింట్లుగా ఉంది విజయవాడ. వీళ్ళందరూ మనకు విజయవాడే వస్తున్నారు. అంటే మనం డిమాండ్ అనొచ్చు, ట్రాన్సిట్ అనొచ్చు. డిమాండ్ అంటే ఇప్పుడు విజయవాడకి ఇటీవల డిమాండ్ పెరిగింది. ట్రాన్సిట్ పాయింట్ ఎందుకంటే వీళ్ళందరినీ అక్కడికే తీసుకొచ్చి అక్కడే వాళ్ళందరినీ కొన్నాళ్ళ నుంచి అక్కడి నుంచే డిస్టర్బ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు బాంబేకనో పూనాకనో హైదరాబాద్కనో ఇట్లా ఎక్కడికక్కడికి పంపిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మెజారిటీ మనం చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ ప్రకాశం గుంటూరు ఎక్కువ కనపడుతున్నాయి. రాయలసీమలో మనం ఎక్కువ చూసుకున్నట్టయితే అనంతపురంలోనే ఎక్కువ, అనంతపురము బార్డర్ ఆఫ్ కడప, అనంతపురము బార్డర్ ఆఫ్ కడప ఆ ఏరియాలో ఉండేటువంటి లంబాడి తండాలు ఎట్లా ఉన్నాయో ఆ తండాలు పర్సంటేజ్ ఎక్కువ కనపడుతుంది మేజర్గా. రైట్. ఈ మహిళలు ఇట్లాగా వెళ్ళేటటువంటి వాళ్ళల్లో అంటే ఈ ప్రేమ మోసము ఇది పక్కన పెడితే మిగతా ఈ ట్రాఫికింగ్కి వెళ్తున్న వాళ్ళలో విల్లింగ్ఫుల్గా వెళ్తున్నారా, కుటుంబ సభ్యులు పంపిస్తున్నారా, బంధువులు కానీ ఎవరైనా పంపిస్తున్నారా? ఇక్కడ ఒకటి సాయి గారు, యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ నామ్ కానివ్వండి చూసినట్టయితే విల్లింగ్ అనే దానికి అర్థమే లేదు. విల్లింగ్ అంటే ఎక్కడ ఉంటుంది, నా కుటుంబం ఆర్థికంలో ఉంది, మా తండ్రికి బాగాలేదు, మా అమ్మ ముస్లిం దానం అయిపోయింది, హెల్త్ బాగాలేదు, సంపాదించే వాళ్ళు లేరు, తల్లిదండ్రి అమ్మ నువ్వు ఒక్కదానివే నీ ఇష్టం నువ్వు సంపాదించుకొస్తే మేము తింటామమ్మా లేకపోతే సస్తామమ్మా అంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది తప్పని పరిస్థితుల్లో. కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి అది బిల్లింగ్ అని అంటానికి ఎట్ట వీలవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంటే డైరెక్ట్ ఫోర్స్ఫుల్గా ఉండే కొన్ని ఉంటాయి. ఈ రకమైన ఫోర్స్ఫుల్ కాకుండా ఇది ఒక రకమైనటువంటి మానసికంగా ప్రెజర్ బిల్డ్ చేయడం, అంటే పీర్ ప్రెజర్ అంట మనం. పీర్ ప్రెజర్ అంటే నాకు లవర్ ఉన్నారు నీకు లవర్ లేరా, అదేంది నీకు లవర్ లేకపోవటం నాకన్నా అందంగా ఉన్నావు కదా అని ఈ మధ్య ఎక్కువైపోయింది. లింకప్లు కూర్చుంటారు ఇట్లా కొంతమంది కాలేజీల్లో కానీ ఇక్కడ. సో ఇలాంటి ప్రజల వల్ల ఏమవుతుందంటే కొంచెం తలకి పరిస్థితి ఎక్కువ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ విల్లింగ్ ఫుల్ అనేది యాక్సెప్టేషన్ చాలా మందికి ఉండదు. అది ఒకటి. అంటే రెండోది అంటే కొన్ని వర్గాల్లో మనం చూస్తున్నాం కొన్ని చోట్ల 3-4% పేదరికంలో ఉండి పేదరికంలో మొగ్గుతూ అందరిలాగా నేను హైఫైగా కుటుంబం ఉండాలి, హైఫై జీవితం ఉండాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో దీనికి విల్లింగ్ అవుతున్నారు. కానీ అది కూడా మనం ఏంటంటే పరిస్థితుల ప్రభావం అని అనొచ్చు. అది కూడా వాళ్ళు నిజంగా మా బిల్లింగ్ అయ్యి కూడా కాదు. అంటే ఇంటర్నల్ గా మనం అంటాం కదా పుష్ ఫ్యాక్టర్స్ ఫుల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ పుష్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయో ఫుల్ ఫ్యాక్టర్స్ కూడా అట్లాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ విల్లింగ్నెస్ అనే దానికి మీనింగ్ లేదు. ఇది ఇంటర్నేషనల్ గా కూడా చెప్తున్నటువంటి భావం, నో విల్లింగ్నెస్. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ పరిస్థితులు పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలా, స్వచ్ఛంద సంస్థలు ఇనిషియేటివ్ తీసుకోవాలా, పోలీస్ ఇనిషియేటివ్ తీసుకోవాలా? ఒకటి ఏంటంటే వాస్తవంగా ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు ప్రభుత్వ పరంగానే రావాలి. దట్ ఈస్ వన్. ఎందుకంటే కంట్రోల్ అనేది మన చేతిలో లేదు, కంట్రోల్ అనేది పోలీస్ చేతిలో ఉంటుంది, దట్ ఈస్ వన్, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. నెంబర్ టూ, దీంట్లో ఎక్కువ రిస్క్ మీద ఉంటుంది. రిస్క్లో ఉన్న దాంట్లో ఎనీ పర్సన్ని హ్యాండ్లింగ్ చేయడానికి పట్టుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఇది ఈవెన్ రోడ్డు మీద పిల్లలు అడుగుకుంటున్నా కూడా యాజ్ పర్ జ్యువెనైల్ జస్టిస్ కేర్ అండ్ యాక్ట్ ప్రకారం ఎవరెవరు పట్టుకోలేదు, నేను పట్టుకొచ్చారన్నా కూడా వీల్లేదు. కంపల్సరీ జైల్ వెల్ఫేర్ కమిటీకి ఇన్ఫార్మ్ చేయాలి, చేసిన తర్వాత వాళ్ళు ఎస్ అన్న తర్వాతనే పట్టుకోవాలి. అదేవిధంగా అంటే అట్లాంటివి ఉంటుంది. అందువల్ల ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థలు దీని వెనక పక్క చాలా ముఠా ఉంటుంది. ఈ ముఠా వ్యక్తులు, ఈ ముఠాలో కూడా రాజకీయ నాయకుల దగ్గర నుంచి రౌడీలు, గూండాలు, స్మగ్లర్లు అందరు ఉంటారు. ఎందుకంటే చాలా ఆదాయం మన ప్రపంచంలోనే చూసుకున్నట్టయితే ఆయుధాలు విక్రయాల తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి మానవ అక్రమ రవాణే ఎక్కువ డబ్బు వచ్చేది. సో అందువల్ల అంటే ఎక్కువ మనీ ఇన్కమ్ దీంట్లో ఉంది కాబట్టి రకరకాల వ్యక్తులు ప్రవేశం ఉంటారు. అందువల్ల ఇటువంటి ముఠాలతో తలపడడానికి భయపడే చాలా స్వచ్ఛంద సంస్థలు మన రాష్ట్రంలో రావట్లా, దేశంలోనే వెరీ 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 ఫ్యూ, ఒకటో రెండు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి మన స్వచ్ఛంద సంస్థలు ఎంతసేపు మనం ఉంటాం లేదు. అయితే ఇక్కడంటే వ్యవస్థీకృతమైంది ఈ నేరం, ఈ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. ఈ వ్యవస్థీకృత నేరం కాబట్టి దీన్ని కుక్కల వేళతో పెగిలించాలి, దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వమే ముందుండాలి. ప్రభుత్వం అంటే పోలీసు యంత్రాంగం పాత్ర ఎక్కువ ఉంటుంది, నెంబర్ వన్. రెండోది వచ్చేప్పుడు కల్లా మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఎత్తుకొచ్చాం. గ్రామంలో పోలీసులు ఉన్నారు, మహిళా పోలీస్ ఆఫీసర్ని పెట్టారు. ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయి ఉంటే ఉండొచ్చు, బహుశా అన్ని గ్రామాల నుంచి ఉండకపోవచ్చు. కాబట్టి ఆ గ్రామంలో ఉండేటువంటి మహిళా కార్యకర్త కానివ్వండి, పంచాయతీ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఒక మహిళల భద్రతని ఆ గ్రామంలో సమకూర్చలేరా? మహిళ కానివ్వండి, పిల్లలకి, ఇది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు నిజంగా చేపడితే పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్లో ప్రతి గ్రామంలో విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. అఫ్కోర్స్ కొన్ని చోట్ల కాగితాల మీద ఉన్నాయనుకోండి. ఆ వ్యవస్థను స్ట్రెంగ్తన్ చేస్తే ఆ ఊళ్ళో ఎవరు, ఒక చిన్న ఊరు, ఆ ఊళ్ళో ఎవరెవరు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు, అంటే వన్నబులిటీలో ఉన్నారు, ఈజీ తెలిసిపోతుంది. వాళ్ళ ఎంకమ్మ బొగుడు చచ్చిపోయినాడు, ఆమె ఒక్కతే ఉంది, ఆమెకు అనారోగ్యం, టీవీయో ఇంకేదో ఉంది, ఆ ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు 16 ఏళ్ళ అమ్మాయి అమ్మాయి ఉంది. సో ఈ అమ్మాయి చదువు మానేయించారు, ఈ అమ్మాయి పొలం పనికి పోతుంది, సో ఈ అమ్మాయిని ఎవడైనా ట్రాప్ చేస్తాడు, ఈ అమ్మాయి వాళ్ళు ఇబ్బంది ఉంది, ఈ అమ్మాయి మళ్ళీ మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి. అది వాళ్ళ ఆ విఎల్సిపిసిలో కూడా తయారు చేయమన్నారు. వండబులిటీ మ్యాపింగ్ చేసి, వండబులిటీ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి, ఆ అమ్మాయి ఎస్సీ అనుకోండి, పంచాయతీలో ఎస్సీకి కేటాయించే నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధుల ద్వారా ఒక 5,000-10,000 ఇచ్చి చిన్న కొట్టు పెట్టించండి. వాళ్ళ అమ్మ కొట్లో కూర్చుంటుంది, ఈ అమ్మాయి చదువు కంటిన్యూ చేస్తుంది, ఎడ్యుకేషన్, ఇది లింకేజ్ అనమాట. రెండు, ఆ ఊరు అమ్మాయి తిరిగి వచ్చింది అనుకోండి, తిరిగి వచ్చిన అమ్మాయిని మళ్ళీ అదే పంచాయతీకి అప్పచెప్పండి, అదే మహిళా పోలీసు ఆఫీసర్కి అప్పచెప్పండి, ఆమె ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ ఊళ్ళో ఎవరైతే ఈమెను ప్రస్తుతం ప్రేరేపించారో ఈ అమ్మాయి రాకముందే వాడి మీద మన రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఎంఆర్ఓ ముందు ప్రవేశపెట్టి కేసు పెట్టండి, అయిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే గ్రామస్థాయి నుంచి జిల్లా, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తీసుకునేటువంటి వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. సో కాబట్టి అంటే ప్రభుత్వమే దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తేనే ఈ మానవ క్రమం, అంటే నాట్ ఓన్లీ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్,
లేబర్ కానివ్వండి, మిగతా అన్ని రకాల పనుల కోసం పిల్లల్ని ఉపయోగించుకోవడం, మనుషులను ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా మనకి పరిష్కారం అవుతుందని అనుభవంతో చాలా మంది చెప్తున్నారు. అంటే మీ అబ్జర్వేషన్లో, అంటే మీరు తీసుకొచ్చినటువంటి, మీరు రెస్క్యూ చేసినటువంటి వాళ్ళలో కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళలో కావచ్చు, ఒక సందేహం ఏంటంటే ఇలా తీసుకురాబడినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ వృత్తిలోకి పోతున్న వాళ్ళు ఎంతమంది, లేదు అని బయటకు వచ్చి బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? యాక్చువల్లీ మాకు తెలియగా మేము స్టడీ చేసిన 1500 మంది దాదాపు వాళ్ళలో దాదాపుగా ఓన్లీ 20 to 30 మెంబర్స్ మాత్రమే కంటిన్యూగా బయటకు వచ్చి ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినారు. దానికి కారణం ఏంటి? హోమ్లో పెడుతుంటే హోమ్లో సంవత్సరాల తర్వాత హోమ్లో బంధిస్తున్నాం. హోమ్లోకి వదిలేసిన తర్వాత ఆ హోమ్లో ఆమె చచ్చిపోయిందా బతికిందా అసలు కేసు ఏమైంది అన్ని పరిశీలించే వ్యక్తే లేడు. ఇప్పుడు హోమ్లు కూడా ఎట్లా తయారయ్యాయంటే, ఈ కొత్త రకంగా ఇప్పుడు హోమ్లన్నీ కూడా గవర్నమెంట్ కింద ఉన్నాయి. హోమ్లన్నీ ఎట్లా తయారయ్యాయంటే, ఇవాళ హోమ్లో 20 మంది ఉంటే 20 మంది పండిస్తారు, రేపొద్దు 10 మంది అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతే ఇళ్ళకి వెళ్ళిపోతే సడన్ గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తే అప్పుడు 10 మందే ఉంటే ఆ నెల మొత్తం 10 మందికైనా 10 మందికి లెక్క డబ్బులు ఇస్తారు. కాబట్టి వాళ్ళు కూడా బయట పంపించడానికి ఇష్టపడతారు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పుడు కల్లా ఒక అమ్మాయి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తుంది. మనకున్న చట్టాల ప్రకారం, DOMS నెంబర్ 1 ప్రకారం, ఆ అమ్మాయికి ఇమ్మీడియట్ రిలీఫ్ కింద 20,000 ఇవ్వాలి. ఇమ్మీడియట్ రిలీఫ్ కింద క్యాష్ ఇవ్వాలి. అంటే కట్టుబట్టలతో అమ్మాయి రిస్క్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయికి చీరల గీరలు కొనుక్కోవడానికి, కుటుంబ సభ్యుల్ని పిలిపించుకోవడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి దానికి 20,000. అంటే ఫస్ట్ 5,000, 10,000, 10,000 నుంచి 20,000 అయింది, 20,000 ఇవ్వాలి. రెండవది వచ్చి GOMS నెంబర్ 1 ప్రకారం ఇళ్ల స్థల పట్టాలు కానివ్వండి, సోషల్ ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి, ఇంతకుముందు భర్తతో ఉంటాయి, భర్త కాలం సంబంధం లేదు, సపరేట్గా ఈమె పేరుతో ఇవ్వాలి. ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసిన బాధ్యత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పడుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మూడోది వచ్చేపు గల పునరావాసం. ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి, ఈ శిక్షణ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ ఊళ్ళో దించి, ఆ ఊళ్ళో అమ్మాయికి భద్రత కల్పించి, ఆ అమ్మాయికి అక్కడ 10,000, 20,000 ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కానివ్వండి, సబ్సిడీ సహాయం అందించి, చిన్న నేర్చుకున్న దాంట్లో ఏదో వృత్తి వ్యాపారం పెట్టించుకుని చేయాలి. ఇది పునరావాసం. కానీ మేము రీసెంట్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2014 నుంచి మనం తీసుకొని రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పుడు 2023 దాకా ఎంతమంది హోమ్లో ఉన్నారంటే దాదాపుగా 3,000 చిల్లర మంది హోమ్లో ఉన్నారు, రిస్క్ అయిన వాటి మొత్తం. వీళ్ళు ఎంతమందికి GOMS నెంబర్ 25 తరఫున డబ్బులు ఇప్పించారు 20,000 అంటే ఓన్లీ 45 మంది కన్నా లేదు, 100 కూడా పెంచాల. నెంబర్ టూ, ఇళ్ల పట్టాలు కానీ ఇంతమందికి ఇచ్చారంటే ఒక 15,000, 20,000 లెక్కలు ఇచ్చారు వాళ్ళే. విక్టిమ్ కాంపన్సేషన్ కింద ఎంతమంది ఇచ్చారంటే వాళ్ళ సమాధానం అప్లికేషన్ పెట్టామని ఇచ్చారు. కానీ మేము అదే ప్రశ్న లీగల్ సర్వీస్ అథారిటీస్, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా తీసుకుంటే వాళ్ళు మాకు వచ్చిన అప్లికేషన్లే, 10 అప్లికేషన్లు వచ్చినాయి, 5 ఇచ్చాము, మిగతా 5 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. విశేషం ఏంటంటే ఈ 10 కూడా ఓన్లీ హెల్ప్ ప్రమోట్ చేసినవి, హెల్ప్ కేసులు ఇచ్చినవి. 5 వచ్చినాయి, మిగతా వాళ్ళకి 5 పెండింగ్లో ఉన్నాయి, ఇంకా పర్సన్లో ఉన్నాయని చెప్పించారు. అంటే అర్థమేంటి? వ్యక్తులు కాంపన్సేషన్ రాలేదు, ఇళ్ల స్థలాలు రాలేదు, GOMS నెంబర్ 1 అమలు కాలేదు, అదేవిధంగా GOMS నెంబర్ 28 కింద డబ్బులు 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వట్లేదు. మరి ఏమి ఇవ్వకుండా ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే అక్కడ కుటుంబం, ఈ మీద ఆధారపడి జీవించే కుటుంబం ఏదైతే ఉందో ఆ పిల్లలు అక్కడే ఉండుంటారు. వాళ్ళని పోషించడానికి ఎవరో డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరికీ ఈ అప్పులు ఎంత ఇవ్వాలండి? 10 రూపాయలు వడ్డీకి ఇవ్వాలి. 1,000 రూపాయలు తెచ్చుకుంటే 10 రూపాయలు వడ్డీకి అంటే ఆమె హోమ్లో పెట్టినప్పుడు 1,000 రూపాయలు 10 రూపాయలు వండిన 1,000 రూపాయలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు తెచ్చుకుంటే ఈమె హోమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఆ 1,000 రూపాయలు పరిస్థితి ఎంత అవుతుంది? 10,000 అవుతుంది వడ్డీలతో కలిపి. మరి కట్టాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్ కట్టాలి కదా. తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తుంది? ఫోర్సుబుల్, ఇంకేం గతి లేక మళ్ళా వాడే అప్పించినోడే దాము బలాన్ని ఊళ్ళో కాంట్రాక్ట్ ఉంది, వాళ్ళు 30,000 ఇస్తారు నెలకి, అక్కడికి వెళ్ళు, నేను అడ్వాన్స్ ఆ జేబులు వేసుకొని ఈ అమ్మాయిని పంపిస్తాడు, అన్నం పెడతారు, పడుకోను రాని. కాబట్టి ఆటోమేటిక్గానే రీట్రాక్ట్ అవుతుంది. అందుకే మేము ఏమడుగుతున్నా అంటే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ఇవ్వండి, హోముల్లో పెట్టద్దు, హోముల్లో జైలు లాగా నరకం చూపించద్దు. కాబట్టి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి కాబట్టి రిస్క్ అయిన వెంటనే
ఆ అమ్మాయిని ఏ ఊరో ఆ ఊళ్ళో ముందు హోమ్లో ఉంచండి 10-15 రోజులు. ఆ అమ్మాయి చేస్తున్న మొత్తం కూడా అన్ని చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారా, అప్లికేషన్లు పెట్టించడం, నష్టపోయే అన్ని అయిన తర్వాత తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో ఈ సచివాలయం వాళ్ళ ద్వారా దించండి. అంటే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ దించిన తర్వాత ఆ ఊళ్ళో మహిళా సంఘాలు, మహిళా పొదుపు గ్రూపుల్లో నుంచి ఒక గ్రూప్ నెంబర్గా చెప్పించి ఆ పొదుపులో నుంచి 10,000-5,000 ఇప్పించండి. ఆ అమ్మాయి కట్టుకుంటుంది కదా, చిన్న బంకో ఇడ్లీ షాపో ఏదో పెట్టుకుని బతుకుతుంది కదా. రెండు ప్రొటెక్షన్ ఆ ఊళ్ళో వాళ్ళు ఇస్తారు. ఆ పొదుపు సంఘం అప్పించింది కాబట్టి చచ్చినట్టు వాళ్ళు ఈ అమ్మాయి మీద కాపలా ఉండి ప్రతి నెల కట్టించుకుంటూ ఇస్తూ తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే ఆ ఊరు అమ్మాయి కాబట్టి 4-5 రోజులు ఆ అమ్మాయిని అసహ్యంగా చూసినా కూడా తర్వాత చిన్నగా మా పెళ్లి కూతురు, మా బాబాయ్ కూతురు, మా అత్త కూతురు, మా ఊరు అమ్మాయి అని మళ్ళా లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చి తిరిగి మళ్ళా అదే సమాజంలో అమ్మాయి బాధితురాలుగా కాకుండా మామూలుగానే తిరిగి కలవడానికి వీలవుతుంది. రీఇంటిగ్రేషన్ ఆల్సో ఈజీ. కాబట్టి మనం ఏమంటే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అనేది ప్రవేశపెట్టమని చెప్పి మనం అడుగుతున్నాం అన్నమాట గవర్నమెంట్. రైట్. ఓవరాల్గా మీ లెక్కలో చూస్తే పబ్లిక్లో నుంచి వస్తున్న స్పందన వీళ్ళ పట్ల ఎట్లా ఉంటుంటుంది? పబ్లిక్లో నుంచి ఫస్ట్లో కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు చాలా మటుకు పబ్లిక్ గురించి సపోర్ట్ వస్తుంది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మొత్తం సెక్స్ వర్కర్స్ వీళ్ళందరితో కలిపి మేము విముక్తి అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయగలిగాం. దాదాపుగా మనకి 600 మంది సభ్యత్వం ఉంది ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో మొత్తం కలిపి. సో ఈ రోజు వాళ్లే నేరుగా ముందుకు చేస్తున్నాయి సెక్స్ వర్కర్, నేను తప్పే ఉంది, తప్పు నాది కాదు కదా, ఎవడో మోసం చేశాడు బలైపోయినాను కాబట్టి నా హక్కు నాకు ఇస్తారని అడుగుతున్నారు. ఈ రోజున గవర్నమెంట్ కలుస్తున్నారు, నేరుగా గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక రకమైన గుర్తింపు ఇమేజ్ తెచ్చుకోవడం అనేది జరిగింది సమాజంలో. సో పబ్లిక్ అనేది ఏంటంటే ఒకవైపు చూస్తున్నారు కానీ రెండో వైపు ఏం జరుగుతున్నది వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పబ్లిక్ అనుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం పబ్లిక్ నిజంగా పబ్లిక్ అసహించుకునే పని అయితే ఆ దొమ్మరవాళ్ళు ఎందుకుంటాయి ఈ రోజుకి పబ్లిక్ దాడి చేసి అన్ని కూల్చేస్తారు కదా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళే, వాళ్ళకి కావాల్సింది వీళ్ళే, మళ్ళీ అసహించుకోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళ నిజంగా వీళ్ళ సమస్యలు అర్థం చేసుకున్న చాలా మటుకు పబ్లిక్ కానివ్వండి, ఈ రోజు ఓపెన్ గా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ట్రాఫికింగ్ అనేటటువంటిది ఉపన్యాసాలకి పరిమితం కాకూడదు, ఒక బలమైనటువంటి పరిష్కారాన్ని సూచించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది, ఆదేశాలు ఇచ్చింది, నిధులిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ దాంతో అనుసంధానమై పనిచేయాలి విత్ స్వచ్ఛంద సంస్థలు. ఇక్కడ తేడా వస్తున్నదల్లా పట్టుకున్నాం వదిలేసాం, ఆ పైన ఇంటికి పంపించేశాం, ఇదే తరహా వ్యవస్థ నడుస్తున్నది తప్పించి శాశ్వత పరిష్కారం లేదు. పైగా దీని వెనకాల రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటున్నటువంటి నేపథ్యంలోనే అసలు వాస్తవాలు కనుమరుగవుతున్నాయి. స్పష్టమైన ఒక విధానపరమైనటువంటి వ్యవస్థ అన్నది అత్యంత అవసరమైతే ఉంది.